జాబ్ ఆస్పిరెంట్స్ అందరికి స్వాగతం. ఈ వీడియోలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జీరో అవర్ అనేది పార్లమెంటులో ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1968, ఆప్షన్ బి 1962, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1978. ఇక ఆన్సర్ చూస్తే 1968. జీరో అవర్ అంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఇతర కార్యక్రమాల ముందు జరిగేది. దీన్ని 12 గంటలకు స్టార్ట్ చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ అవర్లో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రశ్నలు అడగవచ్చు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంతకాలం విధించవచ్చు? ఆప్షన్ ఏ 1 నెల, ఆప్షన్ బి 6 నెలలు, ఆప్షన్ సి 9 నెలలు, ఆప్షన్ డి 12 నెలలు. ఇక ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 6 నెలలు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పడిపోవడం వలన ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇది రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నర్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 6 నెలల కాలం తర్వాత మరో 6 నెలలు పొడిగించవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1974లో జయ్యాంధ్ర ఉద్యమం కారణంగా, 2014లో రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు. స్పీకర్ లేని సమయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ ఏ రాజ్యసభ చైర్మన్, ఆప్షన్ బి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి లోక్సభ డిప్యూటీ స్పీకర్. ఇక ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి లోక్సభ డిప్యూటీ స్పీకర్. సాధారణంగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. భారత ప్రధానమంత్రి ఎగువ సభ ఆర్ రాజ్యసభకు చెందినవాడైనట్లయితే క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ అవిశ్వాస తీర్మానంపై తనకు అనుకూలంగా తాను ఓటు వేసుకునే వీలుండదు. ఆప్షన్ బి దిగువ సభలో బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఉండదు. ఆప్షన్ సి ఎగువ సభలోనే అతడు మాట్లాడగలుగుతాడు. ఆప్షన్ డి ప్రధానిగా నియమితుడైన రోజు నుంచి 6 నెలలోగా దిగువ సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇక ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అవిశ్వాస తీర్మానంపై తనకు అనుకూలంగా తాను ఓటు వేసుకునే వీలుండదు. రాజ్యసభ నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఎన్ని ఓట్లు పొందితే డిపాజిట్ దక్కుతుంది? ఆప్షన్ ఏ పోలైన ఓట్లలో 1/10, ఆప్షన్ బి పోలైన ఓట్లలో 1/8, ఆప్షన్ సి పోలైన ఓట్లలో 1/6, ఆప్షన్ డి పోలైన ఓట్లలో 1/4. ఆన్సర్ ఆప్షన్ సి పోలైన ఓట్లలో 1/6. సభ్యత్వం లేకపోయినప్పటికీ లోక్సభ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ అటార్నీ జనరల్, ఆప్షన్ బి కాగ్, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు. ప్రస్తుతం ఏజీ కేకే వేణుగోపాల్. క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగానికి ఎప్పుడు చేర్చారు? ఆప్షన్ ఏ 1972, ఆప్షన్ బి 1978, ఆప్షన్ సి 1982, ఆప్షన్ డి 1991. ఆన్సర్ ఆప్షన్ బి 1978. క్యాబినెట్ అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ సమయంలో ప్రధాని మొరార్జీ దేశాయి. క్యాబినెట్ అనగా కీలకమైన మంత్రిత్వ శాఖలను క్యాబినెట్ అంటారు. ప్రతిపక్ష హోదా పొందడానికి లోక్సభలో కానీ శాసనసభలో కానీ ఆ పార్టీకి ఎన్ని స్థానాలు ఉండాలి? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 20%. ఆన్సర్ ఆప్షన్ బి 10%. ఈ విషయాన్ని 1977లో జనతా ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం లోక్సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. కాంగ్రెస్ 52 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. ఇంకో 2 అదనంగా గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేది.
యూపీఏ అయితే 91 సీట్లు గెలుచుకుంది. యూపీఏ అంటే కాంగ్రెస్తో కలిసి ఉన్న మిత్రపక్షాలు, దీన్నే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటారు. గిలిటన్ అనగా ఆప్షన్ ఏ చర్చ జరపకుండానే పొద్దులన్నింటిని ఆమోదించడం, ఆప్షన్ బి వాకౌట్ చేయడం, ఆప్షన్ సి స్పీకర్ రూలింగ్, ఆప్షన్ డి సభను స్తంభింప చేయడం. ఆన్సర్ ఆప్షన్ ఏ చర్చ జరపకుండానే పొద్దులన్నింటిని ఆమోదించడం. కవలలుగా పరిగణించే పార్లమెంటరీ కమిటీలు ఏవి? ఆప్షన్ ఏ ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం. ఆప్షన్ బి ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. ఆప్షన్ సి నిబంధనల కమిటీ, అర్జీల కమిటీ. ఆప్షన్ డి అర్జీల కమిటీ, ప్రత్యేక హక్కుల కమిటీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం. రాజ్యసభలో రాష్ట్రాల సభ్యుల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ సమానత్వ ప్రాతిపదికన, ఆప్షన్ బి రాష్ట్ర జనసంఖ్య ప్రాతిపదికన, ఆప్షన్ సి రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని బట్టి, ఆప్షన్ డి రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్యను బట్టి. ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర జనసంఖ్య ప్రాతిపదికన. రాష్ట్ర పునర్విభజన కోసం ఫజల్ అలీ సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1953, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1964. ఆన్సర్ ఆప్షన్ బి 1953. రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యకు కనిష్ట గరిష్ట పరిమితులు. ఆప్షన్ ఏ 30-400 వరకు, ఆప్షన్ బి 40-400 వరకు, ఆప్షన్ సి 50-500 వరకు, ఆప్షన్ డి 60-500 వరకు. అంటే ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య కనీసంగా 60, గరిష్టంగా 500 మాత్రమే ఉండాలి. అంటే 60కి తక్కువగా కానీ 500కు ఎక్కువగా కానీ ఉండకూడదు. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ జస్టిస్ జే సిన్హా, ఆప్షన్ బి జస్టిస్ హిదయాతుల్లా, ఆప్షన్ సి జస్టిస్ ఖన్నా, ఆప్షన్ డి జస్టిస్ చౌదరి. ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ జే సిన్హా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీకాలం ఎంత? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 సంవత్సరాలు, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 6 సంవత్సరాలు. అయితే 6 సంవత్సరాల కన్నా 65 సంవత్సరాల ముందైతే పదవీకాలం ముగుస్తుంది. కాగును 148 వార్టికల ప్రకారం నియమిస్తారు. రాష్ట్రానికి న్యాయ సలహాలు ఇచ్చే అత్యున్నత అధికారి ఎవరు? ఆప్షన్ ఏ ప్రభుత్వ కార్యదర్శి, ఆప్షన్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్, ఆప్షన్ డి న్యాయశాఖ కార్యదర్శి. ఆన్సర్ ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ను 165 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ నియమిస్తాడు. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువగా శిక్ష విధించరాదని తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 24. ఆన్సర్ ఆప్షన్ సి 21. మన దేశంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1993, ఆప్షన్ డి 1995. ఆన్సర్ ఆప్షన్ సి 1993. అస్పృశ్యత నిషేధం అని ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 17, ఆప్షన్ బి ఆర్టికల్ 18, ఆప్షన్ సి ఆర్టికల్ 16, ఆప్షన్ డి ఆర్టికల్ 19. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 17. ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి బ్రిటన్. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం?
ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాజ్యాంగం, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ డి ప్రజలు. భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి భారత ప్రజలకు. ఆన్సర్ ఆప్షన్ డి భారత ప్రజలకు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 7 మెంబర్స్, ఆప్షన్ బి 9 మెంబర్స్, ఆప్షన్ సి 11 మెంబర్స్, ఆప్షన్ డి 13 మెంబర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ 7 మెంబర్స్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పార్టీ ఫిరాయింపులు, ఆప్షన్ బి అధికార భాషలు, ఆప్షన్ సి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ పార్టీ ఫిరాయింపులు. ఆస్తి హక్కుకు సంబంధించిన ప్రస్తుత ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 100A, ఆప్షన్ బి ఆర్టికల్ 200A, ఆప్షన్ సి ఆర్టికల్ 300A, ఆప్షన్ డి ఆర్టికల్ 400A. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 300A. అంబేద్కర్ను ఆధునిక మనువు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఏవి డైసీ, ఆప్షన్ బి రామ్సే మ్యూర్, ఆప్షన్ సి ఎంవి ఫైలీ, ఆప్షన్ డి ఐవర్ జెన్నింగ్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఎంవి ఫైలీ. రాజ్యాంగంలోని మొదటి నిబంధన భారతదేశాన్ని ఈ విధంగా వర్ణించింది. ఆప్షన్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆప్షన్ బి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఆప్షన్ సి ఫెడరేషన్, ఆప్షన్ డి యూనిటరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 50, ఆప్షన్ బి ఆర్టికల్ 50A, ఆప్షన్ సి ఆర్టికల్ 51, ఆప్షన్ డి ఆర్టికల్ 51A. ఆన్సర్ ఆర్టికల్ 51A. గవర్నర్ జనరల్గా వ్యవహరించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి ఆచార్య కృపలాని. ఆన్సర్ ఆప్షన్ సి సి రాజగోపాలాచారి. ఇండియా డివైడెడ్ గ్రంథరచయిత ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ బి లియాఖత్ అలీ ఖాన్, ఆప్షన్ సి ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ ప్రెస్ చేయండి.